నమస్తే, నేను చిత్తూరు మురుగేష్ అండి. ఫేస్బుక్ లో మరి తెలుగు పేజ్లో లైవ్ పెట్టి చాలా కాలం అయింది, కాబట్టి ఒక 10 నిమిషాలు. జ్యోతిషం అంటే కొందరికి ఆసక్తి, రాజకీయం అంటే కొందరికి ఆసక్తి. ఈ రెండింటినీ కూడా మిళితం చేసి ఒక లైవ్. ఈ మనుషుల్లో వచ్చి రెండు రకాలైన వాళ్ళు ఉంటారు మేజర్గా. ఒకటి రవి కారకం, ఇంకొకటి చంద్రకారకం. ఇప్పుడు రవి అనుకోండి, అతనికి సొంతంగానే ప్రకాశం ఉంటుంది. కానీ చంద్రుడు అలా కాదు. చంద్రుడు ఆ రవి నుంచి ఆ కిరణాలను రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇది బేస్. ఈ విధంగా మనుషుల్లో కూడా రెండు రకాలు ఉంటారు. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు తీసుకున్నాం అనుకోండి. ఎన్టీ రామారావు రవికారక వ్యక్తి. ఇప్పుడు ఆయన పుట్టిన డేట్ కూడా 28 కదా, 2+8 ఇది ఈక్వల్ టు 10, అంటే రవికి సంబంధించి. మన బాబా చంద్రబాబా గారు, ఆయన వచ్చి చంద్రుడికి సంబంధించిన వ్యక్తి. ఇది ఈ క్యారెక్టర్స్ ఎట్లా ఉంటుందంటే, రవికారక వ్యక్తి అంటే సింహలగ్నము, సింహరాశి, ఇక వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం చూస్తే ఈ ఆవని నెల వస్తుంది. ఆవని నెలలో పుట్టిన వాళ్ళంతా రవికారక వ్యక్తులు. అదే మాదిరి జాతకంలో లగ్నంలో రవి ఉండేది, 5లో రవి ఉండేది, ఇట్లా వాళ్ళు రవికారక వ్యక్తులు. వీళ్ళని ఎవరు ఆజ్ఞాపించలేరు. వీళ్ళు ఆజ్ఞాపించే స్టేజ్లో ఉంటారు. రవి 365 రోజులు పనిచేస్తాడు. కానీ రవికి ఎవరన్నా బిల్ ఇస్తారా, పేమెంట్ ఇస్తారా అంటే లేదు. కాబట్టి దాన గుణము. అదే మాదిరిగా ఉదయము సూర్యుడు పుడతా ఉన్నప్పుడు కాస్త వెచ్చగా ఉంటుంది, అంతే. అప్పటికే మనం గౌరవంగా లేచి మన పనులకు మనం వెళ్ళిపోతే ఇబ్బంది లేదనుకోండి, అది దంటిస్తుంది మనల్ని. ఆ మాదిరి ఈ రవికారక వ్యక్తులు ప్రజల డ్యూటీ, బాధ్యత ఏంది, దానికోసం మోటివేట్ చేస్తూ ఉంటారు. అది రవికి సంబంధించి. ఈ చంద్రుడికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఎట్లంటే, జస్ట్ ఒక సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ ఇస్తారు అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అప్పట్లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎవడో మంత్రి ఉంటాడు, మంత్రి మీద ఏదో ఆరోపణలు వస్తాయి, వెంటనే ఎన్టీ రామారావు ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు పిలిపించుకొని క్లాస్ పీకుతాడు. ఆ మంత్రి బయట వచ్చేటప్పుడు జీవితం మీద విరక్తి పుట్టిపోయి ఆత్మహత్య చేసుకుంటామనే స్టేజ్లో ఉంటాడు. అప్పుడు మన బాబా అతన్ని సైడ్ కట్టుకొని వాడికి ఏవో కొన్ని మాటలు చెప్తాడు. అది సాటిస్ఫాక్షన్, సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ అంతే. అట్లా అదే మాదిరిగా రవి ఉదయించినాక తాడేదో పామేదో తేలిపిడుస్తుంది. ఇదే చంద్రుడు అనుకోండి, ఈవెన్ పుణ్యమి చంద్రుడు ఉన్నప్పుడు కూడా ఒక తాడు ఒక పాము రెండు పక్కన పక్కన ఉంటే ఇందులో తాడు ఏదో పాము ఏదో తెలియదు. అదే మాదిరి మానవుడు. ఈ సూర్యుడు ఉన్నంత వరకు ఎవరన్నా సరే కొంత మెలకువతో, కొంత ఆత్మగౌరవాన్ని రక్షించుకోవాలనే దీంతో క్రమశిక్షణతో ఉంటారు. రవి అస్తమిస్తే వెంటనే చంద్రుడు ఉదయిస్తాడు. చంద్రుడు ఉదయించేటప్పుడు ఏమవుతుందంటే, మనిషిలోని బలహీనతలు బయటపడతాయి. ఈ రవికారక వ్యక్తులు ఎదురుకు ఎదురుగా నిలబడి పోరాడతారు. ఇప్పుడు అదే కాకుండా రవి యొక్క కిరణాలు ఎటువంటి భేదభావము లేకుండా అన్నిటిపైన సమానంగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ లెక్కకు తీసుకుంటే నరసింహరావు, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా,
కానీ మన తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు కాబట్టి అతనికి పోటీ పెట్టకూడదు అని చెప్పి యునానిమస్ చేసినాడు. ఎవరు? ఎన్టీ రామారావు. అది ఆయన స్టైల్. రవికారకం కాబట్టి చంద్రకారకం. చంద్రకారకం అనేది వచ్చి ఏమరా అంటే ఎదుటివాడిలో ఏదన్నా బలహీనతలు కనపడుతుందా, ఆ బలహీనతల్ని బట్టి ప్లే చేస్తామా, ఈ విధంగా పోతూ ఉంటాయి. ఇప్పుడు ఎన్టీ రామారావు కాలం అయిపోయింది, ఆ ఎపిసోడ్ ముగిసింది. ఆ తర్వాత కౌంటర్ పార్ట్ అనమాట. ఇప్పుడు మీరు పురాణాల్లో నుంచి చరిత్రలో నుంచి మీరు తీసుకున్నారంటే ఇద్దరు వ్యక్తులు ఉంటారు, ఒకడు రవికారకం, ఇంకొకటి చంద్రకారకం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి వస్తాడు, అతను రవికారకం. అంటే ఇప్పుడు మీరు ఆ యాత్ర సినిమాలో కూడా చూసుంటారు, ఆయన పాదయాత్ర కలబెట్టినప్పుడు హైకమాండ్ పర్మిషనే లేదు. అంటే రవి ఎలాగైతే స్వేచ్ఛగా ఉదయిస్తాడో రవిని ఎవరు ఆజ్ఞాపించలేదు ఆ విధంగా. అదే మాదిరి ఆ దానగుణము తప్పు చేస్తే దండించేది, వాడు ఒకవేళ రియలైజ్ అయితే వాడిని రక్షించేది. ఈ గుణాలన్నీ కూడా రాజశేఖర రెడ్డిలో చూసుంటాడు. అతను రవికారకం. చంద్రబాబు నాయుడు చంద్రకారకం. వీడు తప్పు చేసినాడా, వీడికి నాకు సంబంధం లేదు. మీకు ఆ యూరో లాటరీ ఉగంతం తెలుసుండాలి. ఇప్పట్లో మీకు కూడా వస్తూ ఉంటుంది మెయిల్, మీకు $1,00,000 లాటరీలో వచ్చింది అది. ఆ కాలంలో వచ్చి ఈ ఇంటర్నెట్ మెయిల్ ఇవన్నీ అంత ప్రముఖంగా లేవు కాబట్టి అప్పట్లో వాడు నాకు $1,00,000 వచ్చింది అని చెప్పి కనబడిన వారి దగ్గరంతా అప్పు చేసి తెలుగుదేశం పార్టీకి ₹1,00,000 విరాళం ఇచ్చినాడు. వాడు ఫ్రాడ్ అని తెలియగానే చంద్రబాబు నాయుడు వెంటనే ఆ ₹1,00,000 రీఫండ్ చేసేసి వాడికి నాకు సంబంధం లేదు అన్నాడు అది. కానీ రాజశేఖర రెడ్డి అలా కాదు. ఇప్పుడు ఇద్దరు ఉంటారు ఆశావాహకులు ఒక నియోజకవర్గంలో, ఇద్దరు ఉంటారు నాకే నాకే అని. రాజశేఖర రెడ్డి చూడు, అతను కంటెస్ట్ చేస్తాడు, నువ్వు అతనికి పనిచేస్తావు, నీ భవిష్యత్తుకు నాది పూచి అన్నాడంటే ఇక తిరుగులేదు. ఇదే కదా చంద్రబాబు నాయుడు పరిస్థితి. అట్లా కాదు, ఇప్పుడు మనము చూస్తూ ఉన్నాం జంపు జిలానీలు, అంటే వైఎస్ఆర్సిపి సింబల్ మీద, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గుడ్విల్ మీద, జగన్మోహన్ రెడ్డి ప్రచారం మీద గెలిచిన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలను పార్టీలో కలుపుకున్నాడు. ఇప్పుడు వాళ్ళకే మొండి చెయ్యి. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పిన ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడవడంతో కథ అయిపోలే. ఎన్టీఆర్ వెన్నుపోటు పర్వంలో ఎవరంతా చంద్రబాబు నాయుడుకు సహకరించారో వాళ్ళందరికీ వెన్నుపోటు పొడిచాడు. అది పెద్ద లిస్ట్ అది. దాంట్లో కేసీఆర్ కూడా ఉన్నాడు. కేసీఆర్, మోహన్ బాబు చాలామంది ఉన్నారనమాట, హరికృష్ణ ఈ టైపు. ఇది మనుషుల్లో ఉన్నటువంటి రెండు గ్రూపులు, రవికారకం చంద్రకారకం. ఇప్పుడు రాజశేఖర రెడ్డితో ఒక అతను ఉన్నాడు, అతను నా ఆత్మ అది ఇది అని మీకంతా తెలుసు. ఇప్పుడు అతను ఏమయ్యాడు? ఇప్పుడు రవి ఉన్నంత వరకు ఆ ప్రకాశాన్ని చంద్రుడు రిఫ్లెక్ట్ చేయగలుగుతాడు. సూర్యుడే లేదనుకోండి, చంద్రుడికి ఏం పని? ఆ విధంగా పాపం ఎన్టీఆర్ పోయాడు. ఎన్టీఆర్ పోయాక చంద్రబాబు నాయుడు పరిస్థితి దారుణంగా తయారైంది. నాది సింపుల్ పాయింట్ అండి. ఇప్పుడు నీతి నిజాయితీ, నిజంగానే ప్రజాసేవ చేయాలనేటువంటి తపన ఇవి ఉండేవాడు ఎవరితోనన్నా పోరాడచ్చు, తప్పులేదు. అతను గెలిచిన చరిత్రే, ఓడిన చరిత్రే. కానీ ఈ విధంగా కులపిచ్చి, బంధుప్రీతి, అవినీతి, ఏది చేసినా టెంపరవరి టెంపరవరి టెంపరవరి, ఇది వేదాంతానికి పనికొస్తుంది. వేదాంతంలో చెప్తారు అంతా కొంతకాలమే అని, అది వేరు. ఇది ప్రాక్టికల్ లైఫ్. ఈ ప్రాక్టికల్ లైఫ్లో ఏది చూడు, అదేంటి సచివాలయం టెంపరవరి, కోర్టు టెంపరవరి, ఏంది ఇదంతా? ఓ పోసిన డబ్బులు పోసిందే కదా,
ఇప్పుడు 6 నెలలు అనేది సంవత్సరం కానీ, సంవత్సరం అనేది 2 సంవత్సరాలు కానీ శాశ్వతంగా ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఆ కాపర్ డ్యామ్ గురించి చదివి ఉంటారు. కాపర్ డ్యామ్ అనేది మనం ఇంటికి మోల్డింగ్ వేసేటప్పుడు ఈ కొయ్యలు ఆకులు అంతా వేసి దానిపైన మట్టి పుస్తారు, ఆ టైప్ అన్నమాట. అంటే వరదను అడ్డుకోవడానికి టెంపరవరిగా ఒక కట్టలాగా, కరకట్టలాగా నిర్మిస్తారు, దాన్ని కాపర్ డ్యామ్ అంటారు. అది టెంపరవరి డ్యామ్ కట్టాక దాన్ని కూల్చేయాల. మన బాబా గారు దాన్ని ఏదో అదేది ఏదో చెప్తారు కదా, అరిచేతిలో వైకుంఠం లాగా, ఇది తప్పు. ఇది ఎవరి కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. చంద్రబాబు నాయుడు కెపాసిటీ ఏంది? నైట్ పాలిటిక్స్, కష్ట హౌజుల్లో రూములు వేసుకోవటం, ఆపోజిట్ పార్టీ వాళ్ళని పిలిపించి వాళ్ళని ప్రలోభ పెట్టడం, ఈ తన పార్టీలో గ్రూపులకే ఒకరి మీద ఒకరికి కొమ్ము చేయి వదిలేయడం, ఇట్లాంటిదే చంద్రబాబు నాయుడు చేయగలుగుతాడు. ఇది పరిపాలన. పరిపాలన అంటే రాజు అనేవాడు తండ్రి లాంటివాడు, తండ్రిలా ఉండాల. వాడు కొడుకు పనికిమాలినోడైనా పనికొచ్చేవాడైనా అందరినీ సమానంగా చూడాల, వాడే నాయకుడు అవుతాడు. రాజశేఖర్ రెడ్డి 2009లో రెండే రెండు వాగ్దానాలు ఇచ్చాడు, ఆ బియ్యం కోటా పెంచుతా, అదే మాదిరి ఆ విద్యుత్తు ఉచిత విద్యుత్తు ఏదో పెంచినాడు, 5 అనేది 7 9 పెంచినాడు, రెండే రెండు వాగ్దానాలు, కానీ గెలిచిపోయినాడు. ఎట్లా? ఇప్పుడు మీరు చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి హయాంలో చూస్తే ఏదైనా కానీ, అది రేషన్ కార్డు కానీ ఇల్లు కానీ ఏదైనా కానీ పార్టీలకు అతీతంగా ఎవరైతే అర్హులో ప్రతి ఒక్కరికి అది లభించింది. అదే మాదిరి ఆ రైతు రుణమాఫీ, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని చూడలే. ఇంకా చెప్పాలంటే తెలుగుదేశంలో వాళ్ళే ఎక్కువ లబ్ధి పొందినారు. తెలుగుదేశం వాళ్ళే నాకు తెలిసి ఒక 10% ఈ పక్క వేసి ఉండాలి ఓటు. అలా ఎవరి అర్హతలు వారికి ఉంటాయి. ఇప్పుడు రవి కారక వ్యక్తి, రవి ఉదయము తూర్పులో ఉదయిస్తాడు, సాయంత్రం పడమరలో అస్తమిస్తాడు. అతనికి ఎవరు ఆజ్ఞాపించరు, ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు, దానికే వచ్చి అతన్ని ఆత్మకారకుడు అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తీసుకోండి. ఇప్పుడు నేను కూడా అనుకున్నా, ఏంటమ్మా 2018లో పాదయాత్రలు, ఆ రోజుల్లో ఏదో రాజశేఖర రెడ్డి చేసినాడు అని ఆ పట్టుదల. ఇప్పుడు ఎవరు రాని ఎవరు పోని ఒకటి అనుకుంటే దానిపైన ఫిక్స్ అవ్వాలి. కానీ చంద్రబాబు నాయుడు కథ మన అందరికీ తెలిసిందే. ఇంద్రమ్మను తిట్టాడు, మళ్ళా రాహుల్ గాంధీతో పోయి కలుస్తాడు, రాహుల్ గాంధీని తిట్టాడు, మళ్ళీ రాహుల్ గాంధీతోనే కలుస్తాడు, కేసీఆర్ని తిట్టాడు, మళ్ళీ కేసీఆర్తోనే పొత్తుకి ట్రై చేస్తాడు. ఈ ప్రత్యేక హోదా కావచ్చు అన్నీ. మన కెపాసిటీ ఏంది? మన కెపాసిటీని బట్టి మనం పోవాలి. చంద్రబాబు ఈజ్ క్వాలిఫైడ్ టు బీ ఏ నెంబర్ 2, అంతే. అతను నెంబర్ 1గా పనికిరాడు. చూద్దాం. నమస్తే. చిత్తూరు మురుగేశ్.